మటన్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ అది మటన్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు ఈ మటన్ అన్నీ కలిపేస్తే చేస్తాను. ఆయిల్ తీసుకుంటాను ఫస్ట్. కొంచెం ఆయిల్ వేసే లోపల అయిందండి ఆయిల్. పొయ్యి పైన వేస్తాను. బండి బాండి పెట్టేసి పొయ్యి పైన ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాము. ఈ మటన్ అంతా ఒకసారి మ్యారినేట్ చేసుకుందాము. ఉప్పు అండి, ఉప్పు వేస్తున్నాను. కారం, కారం వేస్తున్నాను అండి. జీడిపప్పు పేస్ట్, ధనియాల పేస్ట్, పసుపు, పసుపు. ఇంకా ఇప్పుడు పొయ్యి పైన ఉల్లిపాయలు ముందు వేయాలండి. ఉల్లిపాయలు ఆయిల్ వేసి పైన వేగుతుంది. ఉల్లిపాయలు వేస్తున్నాను. వేస్తాను ఉల్లిపాయలు వేయకండి. ఉల్లిపాయలు వేస్తాను. ముందు ఆయిల్లో వేసి నేను ఆయన తీస్తాను కదా మాత్రము, అంతగా కొంచెం తొందరగా అయిపోతుంది అని కొద్దిగా గరం మసాలా పేస్ట్ లాస్ట్ వేస్తాను. గరం మసాలా పేస్ట్ లాస్ట్ నిమ్మకాయ నెలం పెట్టుకోవాలండి. ఇంకోసారి ఇంకోసారి తీసుకున్నాను. ఎంతో రుచిగా ఉంది. నేను ముందు బయట చేసిన తర్వాత అందుకే తెలుసు. కొంచెం ఆరిన తర్వాత కావాలంటే మళ్ళా చేసుకోవచ్చు. ఒక నిమిషం ఉండండి. ఒక సెకండ్. మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ లాగా అనుకోవచ్చు, రోస్ట్ లాగా అనుకోవచ్చు, డిస్మస్ట్.